సిడాన్ సెగ్మెంట్లో ఇప్పటికీ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ కార్ అంటే హోండా సిటీ అనే చెప్పాలి. కానీ ఎస్యూవీ సెగ్మెంట్లో హోండా కంపెనీ కొంచెం వెనకబడిందనే చెప్పచ్చు. బట్ ఇప్పుడు దీన్ని ఓవర్కమ్ చేయడానికి హోండా కంపెనీ కొత్త మిడ్ సైజ్ ఎస్యూవీని లాంచ్ చేసింది, అదే హోండా ఎలివేట్. మరి ఈ కార్ హోండా కంపెనీని ఎలివేట్ చేస్తుందా? దీనికి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే మీరు వీడియో చివరి వరకు చూడాల్సిందే. బట్ అంతకంటే ముందు, మీలో ఎవరైనా కొత్తగా ఏదైనా కార్ లేదా బైక్ ఇన్సూరెన్స్ని తీసుకోవాలనుకుంటున్నారా? అలాగే మీ పాత ఇన్సూరెన్స్ని రెన్యువల్ చేయించాలనుకుంటున్నారా? అయితే వీటి మీద ఎక్స్క్లూజివ్ డిస్కౌంట్స్ అలాగే అట్రాక్టివ్ క్యాష్ బ్యాక్స్ని మీరు పొందవచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా ఇక్కడ కనబడుతున్న నెంబర్కి కాల్ చేయడమే. ఈ ఆఫర్ ఎక్స్క్లూజివ్గా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్కి మాత్రమే. సో డోంట్ మిస్ ఇట్. ఇంకా లేట్ చేయకుండా లెట్ సీ ఆల్ న్యూ హోండా ఎలివేట్. నేను ఈరోజు రివ్యూ చేస్తున్నది ఆటోమేటిక్ టాప్ ఎండ్ వేరియంట్ జెడ్ఎక్స్. మీరు డిజైన్ విషయానికి వస్తే చూడగానే నోటీస్ చేసేది ఫ్రంట్లో హ్యూజ్ బోల్డ్ అండ్ బిగ్ గ్రిల్. దీన్నే హోండా కంపెనీ ఆల్ఫా బోల్డ్ గ్రిల్ అని కూడా పిలుస్తోంది. ఈ గ్రిల్ పైన మనకి క్రోమ్ బార్డర్ ప్రొవైడ్ చేశారు. ఇది ఆల్మోస్ట్ హెడ్ ల్యాంప్లో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఇంకా హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. అంతేకాదు దీంట్లోనే ఎల్ఈడి డిఆర్ఎల్, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ కూడా ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. అలాగే నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏమిటంటే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడి టైప్లో ఇచ్చారు. అది కూడా ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా గ్రిల్తో పాటు ఫ్రంట్లో మీరు ఈ బంపర్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఈ బంపర్కే స్కిడ్ ప్లేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అది కూడా సిల్వర్ కలర్ గార్నిష్తో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్గా ఫ్రంట్ నుంచి చూస్తే మనకు ఆ ఎస్యూవి లుక్ క్లియర్గా కనపడుతుంది హోండా ఎలివేట్లో. సైడ్ ప్రొఫైల్లో లార్జ్ వీల్ ఆర్చెస్, సైడ్ డోర్ బాడీ క్లాడింగ్, బిగ్ గ్లాసెస్, రూఫ్ రైల్స్తో ఇక్కడ కూడా మనకు ఆ ఎస్యూవి లుక్ ఎవిడెంట్గా కనపడుతుంది. ఇంకా వీల్స్ సైజెస్ విషయానికి వస్తే టాప్ ఎండ్ వేరియంట్లో 17 ఇంచెస్ డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇచ్చారు. అదే లోయర్ వేరియంట్స్లో అయితే 16 ఇంచెస్ వీల్స్ ప్రొవైడ్ చేశారు. ఇంకా క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఈ విండోకి కూడా ఈ క్రోమ్ బార్డర్ లైన్ని అబ్జర్వ్ చేయొచ్చు. బాడీ కలర్డ్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ ఇచ్చారు. అండ్ దీంట్లోనే మనకి టర్న్ ఇండికేటర్ని ఇంటిగ్రేట్ చేశారు. అండ్ ఈ ఓఆర్విఎమ్ని ఎలక్ట్రికల్గా ఫోల్డబుల్ చేసుకోవచ్చు, అలాగే అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు. రేర్లో టెయిల్ సెక్షన్ డిజైన్ కూడా చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ కూడా ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ విత్ డ్యూయల్ ట్రైల్స్ ఇచ్చారు. కాకపోతే ఇండికేటర్స్ మాత్రం మనకి హాలోజన్ టైప్లో ప్రొవైడ్ చేశారు. అలాగే ఎలివేట్ ఐవీటెక్ క్రోమ్ బ్యాడ్జింగ్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రంట్లో ఇచ్చినట్లే ఇక్కడ కూడా రేర్లో బంపర్ విత్ స్కిడ్ ప్లేట్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా రేర్ వైపర్, అలాగే షార్క్ ఫిన్ యాంటీనా కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్గా డిజైన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఎస్యూవి కొనేవాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది హోండా డెలివరీ చేసిందనే చెప్పాలి. హోండా ఎలివేట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే బూట్ స్పేస్. ఇంకా చెప్పాలంటే ఈ సెగ్మెంట్లోనే ఎక్కువ బూట్ స్పేస్ ఆఫర్ చేసే కార్ హోండా ఎలివేట్. ఈ కార్ యొక్క బూట్ స్పేస్ వచ్చేసరికి 458 లీటర్స్. సో ఎంత స్పేస్ ఉందో ఇప్పుడు మీరే చూడండి ఒకసారి. సో చూడొచ్చు ఇక్కడ హ్యూజ్ బూట్ స్పేస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాదు ఒకవేళ మీకు ఇంకా స్పేస్ కావాలనుకుంటే సెకండ్ రో సీట్స్ని 60:40 రేషియోలో ఫోల్డ్ చేసుకోవచ్చు. హోండా ఎలివేట్ ఇంటీరియర్ విషయానికి వస్తే డ్యూయల్ టోన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు, దట్ ఈస్ బ్రౌన్ అండ్ బ్లాక్. సో ఇంటీరియర్ డిజైన్ చూడడానికి చాలా సింపుల్ అండ్ మినిమలిస్టిక్గా ఉంది, ఎలాంటి హంగామా లేకుండా. కాకపోతే నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే బిల్ట్ క్వాలిటీ. అక్కడక్కడ హార్డ్ ప్లాస్టిక్స్ ఉన్నా కూడా బిల్ట్ క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు హోండా కంపెనీ. ఇంకా ఈ డాష్బోర్డ్, డోర్ ప్యాడ్స్ మీద కూడా ఈ సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ యూస్ చేశారు, విత్ స్టిచ్చింగ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే ఇదే స్టీరింగ్ వీల్ మనం హోండా సిటీలో కూడా చూడొచ్చు. ఈ స్టీరింగ్ వీల్కి కూడా ఈ స్టిచ్చింగ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. స్టీరింగ్ వీల్ వచ్చేసరికి మనము టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఓవరాల్గా క్యాబిన్లో కూడా డీసెంట్ స్పేస్నే హోండా కంపెనీ మనకు ఆఫర్ చేస్తోంది ఎలివేట్లో. ఇప్పుడు నేను హోండా ఎలివేట్ సెకండ్ రోలో ఉన్నాను. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రంట్ రో సీట్ని కంప్లీట్గా బ్యాక్కి తీసుకొని రావడం అయితే జరిగింది. అయినా కూడా నాకు స్పేస్ పరంగా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో లెగ్ స్పేస్ కానీ ఈవెన్ హెడ్ స్పేస్ కానీ డీసెంట్గా ఉందనే చెప్పాలి. 3 అడల్ట్స్ అయితే కూర్చొని వెళ్ళొచ్చు. కాకపోతే మిడిల్లో కూర్చునే వాళ్ళకి హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయలేదు, కేవలం 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మాత్రమే ఇచ్చారు. అండ్ ఏసీ వెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది రేర్ ప్యాసింజర్స్ కోసం. కాకపోతే పానారామిక్ సన్రూఫ్ ఇచ్చింటే ఇంకా బాగుండు అనిపించింది. ఇంకా మనకి సెకండ్ రో ప్యాసింజర్స్ కోసం సెంటర్ ఆర్మ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది.
ఇంజన్ విషయానికి వస్తే హోండా కంపెనీ ఈ కార్లో సింగిల్ ఇంజన్తోనే ఆఫర్ చేస్తుంది, కాకపోతే 2 గేర్ బాక్సెస్తో ఇది అందుబాటులో ఉంటుంది. ఒకటి వచ్చేసరికి ఆటోమేటిక్ సీవీటీ గేర్ బాక్స్, ఇంకొకటి వచ్చేసరికి 6-speed మాన్యువల్ గేర్ బాక్స్. ఇదే ఇంజన్ మనం హోండా సిటీలో కూడా చూడొచ్చు, కాకపోతే ఈ ఎస్యూవీ పర్పస్ కోసం దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. అంటే కొంచెం ఇంజన్ అండ్ గేర్ బాక్స్ని రీట్యూన్ చేశారు. అండ్ అలాగే ఇంకా స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 1498 cc న్యాచురలీ అస్పిరేటెడ్ 4-cylinder ఐవీటెక్ పెట్రోల్ ఇంజన్. ఇది వచ్చేసరికి 121 hp పవర్ని అలాగే 145 nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో రియల్ వరల్డ్లో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే పవర్ డెలివరీ ఎలా ఉంది అనేది నేను కార్ డ్రైవ్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఈరోజు నేను రివ్యూ చేస్తున్నది ఆటోమేటిక్ వేరియంట్ అని. అండ్ హోండా కార్స్ని నడిపేటప్పుడు నాకు బాగా నచ్చే విషయం ఏమిటంటే, ఎస్పెషల్లీ పెట్రోల్ ఇంజన్ అయితే అస్సలు ఇంజన్ సౌండ్ అనేది ఉండదు స్టార్ట్ చేసినప్పుడు. సో ఒక్కసారి డౌట్ కలుగుతుంది, మనం నడిపేది పెట్రోల్ కారా లేదా ఎలక్ట్రిక్ కారా అని. అంత రిఫైన్మెంట్ అంత బాగుంటుంది అండ్ ఇంజన్ కూడా అంత స్మూత్గా ఉంటుంది. సో వైబ్రేషన్స్ అనేవి అస్సలు లేవు, కాకపోతే స్పీడ్ అందుకునే కొద్దీ మనకి ఇంజన్ నాయిస్ అనేది క్యాబిన్లోకి వినపడుతుంది. ఆల్రెడీ నేను ఇంతకుముందే చెప్పాను, ఇదే ఇంజన్ మనం హోండా సిటీలో కూడా చూస్తున్నామని. కాకపోతే కొంచెం ట్యూనింగ్ అనేది డిఫరెంట్గా చేయడం అయితే జరిగింది, బోత్ ఇంజన్ అలాగే గేర్ బాక్స్. సో ఫాస్టర్ రెస్పాన్స్ కోసం, కొద్దిగా త్వరగా పికప్ అందుకోవడం కోసం ఈ చేంజెస్ చేశామని చెప్పి హోండా కంపెనీ చెప్తోంది. సో పవర్ డెలివరీ గురించి మాట్లాడాల్సి వస్తే లీనియర్గానే ఉంది, దట్ మీన్స్ ప్రోగ్రెసివ్గా ఉంటుంది. సడన్గా మీకు పవర్ అయితే అందుకోదు, స్లోగానే పికప్ అయితే అందుకుంటుంది. సో ఒక రేంజ్ వెళ్ళిన తర్వాత అంటే 2000 rpm దాటిన తర్వాత నుంచి కూడా పవర్ పికప్ అయితే బాగుంటుంది. ఎస్పెషలీ ఇది న్యాచురలీ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కాబట్టి మీకు ఎక్సైటింగ్ పర్ఫార్మెన్స్ అయితే అనిపించదు, జస్ట్ లైక్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ లాగా. బట్ అండర్ పవర్ అయితే కాదు, సో డీసెంట్గానే మీకు పవర్ డెలివరీ అయితే ఉంటుంది. ఓవర్టేక్ చేయాలి అంటే మాత్రం మీరు మాన్యువల్లో అయితే ఖచ్చితంగా గేర్స్ని డౌన్ షిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మీకు ఆటోమేటిక్ వేరియంట్లో కూడా మనకి ప్యాడల్ షిఫ్టర్స్ ఇస్తున్నారు. సో మీరు కొంతవరకు కార్ని మీరే ఈ ప్యాడల్ షిఫ్టర్స్తో ఏ గేర్ కావాలో ఆ గేర్ని మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హై స్పీడ్లో స్టెబిలిటీ ఎలా ఉందో ఒకసారి టెస్ట్ చేద్దాం. బట్ ఇది చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న సజెషన్ ఏమంటే, మీరు కార్ డ్రైవ్ చేసేటప్పుడు సిటీలో కానీ హైవేలో కానీ ఎక్కడైనా సరే కంపల్సరిగా సీట్ బెల్ట్ని ఖచ్చితంగా వేసుకోండి, ఎందుకంటే సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా టెస్ట్ చేసేటప్పుడు కూడా అన్ని కండిషన్స్ని ఒకసారి చెక్ చేసుకొని సేఫ్టీ అనిపిస్తేనే నేను స్పీడ్ని ఇంక్రీజ్ చేయడం అయితే జరుగుతోంది. సో ఇప్పుడు వెహికల్ వచ్చేసరికి 75 km స్పీడ్తో వెళ్తోంది. ఆల్రెడీ చెప్పాను కదా ఇది ఆటోమేటిక్ వేరియంట్ అని, కాకపోతే నేను ఎక్కడా కూడా గేర్ అయితే షిఫ్ట్ చేయడం లేదు, ఆటోమేటిక్గా గేర్ అనేది షిఫ్టింగ్ జరుగుతుంది. ఇప్పుడే స్పీడ్ అనేది 80 km క్రాస్ చేసింది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్క్రీన్ మీద కూడా 90 km. సో ఇప్పుడు నేను ఇంకా స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్పీడ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ కూడా మనకి ఇంజన్ నాయిస్ అనేది క్యాబిన్లోకి స్లైట్గా వినపడుతుంది. ఇప్పుడు స్పీడ్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 108 km. సో ట్రిపుల్ స్పీడ్స్లో కూడా వెహికల్ చాలా స్టేబుల్గా ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ స్టీరింగ్ కూడా ఫీడ్బ్యాక్ ఎగ్జాక్ట్గా ట్యూన్ చేశారనే చెప్పాలి. సో స్పీడ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ స్టీరింగ్ కూడా వెయిటెడ్గా అనిపిస్తుంది, మోర్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది డ్రైవర్కి. హోండా ఎలివేట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం బాడీ రోల్ అయితే ఉంది, బట్ అది చాలా నెగ్లిజబుల్ అనే చెప్పాలి. సో అంతేకాదు ఈ కార్ని చాలా ఈజీగా టర్న్ చేయొచ్చు. ఈ కార్ యొక్క టర్నింగ్ రేడియస్ కూడా జస్ట్ 5.2 meters. ఇప్పుడు మీరే చూడండి. సో చాలా ఈజీగా చాలా ఎఫర్ట్లెస్గా కార్ని మీరు టర్న్ చేయొచ్చు. హోండా ఎలివేట్లో నాకు బాగా నచ్చిన విషయాలలో ఒకటి విజిబిలిటీ. డ్రైవ్ చేసేటప్పుడు రోడ్డు చాలా క్లియర్గా కనపడుతుంది, అంతేకాదు బానెట్ కూడా మనకి నీట్గా విజిబుల్ అవుతుంది. ఇంకా రైడ్ అండ్ హ్యాండ్లింగ్ విషయానికి వస్తే సింప్లీ సూపర్ బనే చెప్పాలి. హై గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు, సస్పెన్షన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ట్యూన్ చేశారు. సో మీరు టఫ్ రోడ్స్లో వెళ్ళేటప్పుడు కూడా ఎలాంటి డిస్కంఫర్ట్ అయితే అనిపించదు. ఈ కార్లో 2 ADAS ఫీచర్స్ ఇచ్చారు, కాకపోతే ఇది రేడార్ బేస్డ్ సిస్టమ్ కాదు, కెమెరా బేస్డ్ సిస్టమ్. దీంట్లో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన ఫీచర్ వచ్చేసరికి లేన్ కీపింగ్ అసిస్ట్. సో ఇది యాక్టివేట్ అవ్వాలి అంటే మీ కార్ యొక్క స్పీడ్ 72 km కన్నా స్పీడ్ ఉండాలి, అలాగే లేన్ మార్కింగ్ కూడా క్లియర్గా విజిబుల్ అవ్వాలి, అప్పుడు మాత్రమే ఈ ఫీచర్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు నా కార్ యొక్క స్పీడ్ వచ్చేసరికి 74 km. నేనైతే స్టీరింగ్ మీద చేతులైతే తీసేశాను. సో దానికి తగ్గట్టు ఆటోమేటిక్గా ఇప్పుడు స్టీరింగ్ని అదే అడ్జస్ట్ చేసుకుంటుంటుంది, మీరే గమనించండి. సో ఇలా ఇది ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది, కాకపోతే ఇందాక చెప్పిన కండిషన్స్ ఖచ్చితంగా మీట్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా సెకండ్ ఫీచర్ వచ్చేసరికి ADAS లో లేన్ వాచ్ అసిస్ట్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే మీరు ఎప్పుడైతే
లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ని ఆన్ చేస్తారు, అప్పుడు ఆటోమేటిక్గా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మీద మీకు లెఫ్ట్ సైడ్ ఉండేదంతా కూడా కెమెరా సహాయంతో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. సో లెఫ్ట్ సైడ్ టర్న్ చేసేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకోకుండా మీరు హ్యాపీగా వెళ్ళచ్చు. సేఫ్టీ విషయానికి వస్తే గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్స్ అయితే ఇంకా ఈ కార్ని చేయలేదు, బట్ హోండా కంపెనీ చెప్తోంది ఖచ్చితంగా క్రాష్ టెస్ట్ రేటింగ్స్లో ఇది మంచి స్టార్ రేటింగ్ని సాధిస్తుందని. సో సేఫ్టీ పరంగా కూడా దీంట్లో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఇవ్వడం అయితే జరిగింది. టాప్ ఎండ్ వేరియంట్లు అయితే 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇస్తున్నారు, ఏబిఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఇలా అన్ని ఆల్మోస్ట్ సేఫ్టీ ఫీచర్స్ ఈ కార్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మైలేజ్ విషయానికి వస్తే ఏఆర్ఏ లెక్కల ప్రకారం ఆటోమేటిక్ అయితే లీటర్కి 16.92 కిలోమీటర్స్ వరకు ఇస్తుంది, అదే మాన్యువల్ అయితే 15.31 కిలోమీటర్స్ వరకు మైలేజ్ని ఇస్తుంది. సో రియల్ వరల్డ్లో అటు ఇటుగా దీనికి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో 10.25 ఇంచెస్ హెచ్డి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ వైర్లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్, ఎయిర్ ఫిల్టర్, 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్, రేర్ ఏసీ వెంట్స్, సింగిల్ పెయిన్ ఎలక్ట్రిక్ సన్రూఫ్, 7 ఇంచెస్ కలర్ టీఎఫ్టీ డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పుష్ బటన్ స్టార్ట్ అండ్ స్టాప్, ఫుల్లీ ఆటోమేటిక్ ఏసీ సిస్టమ్ ఫీచర్స్ ఉన్నాయి. హోండా కంపెనీ ఈ కార్ని 3 డ్యూయల్ టోన్ కలర్స్ అలాగే 7 సింగిల్ టోన్ కలర్స్లో ఆఫర్ చేస్తుంది, అండ్ 4 వేరియంట్స్లో ఈ కార్ అందుబాటులో ఉంటుంది. అవి వచ్చేసరికి ఎస్వీ, వీ, విఎక్స్ అండ్ జెడ్ఎక్స్. ఇంకా ఆన్ రోడ్ ప్రైజెస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 13 లాక్స్ నుండి స్టార్ట్ అవుతుంది, ఇంకా టాప్ ఎండ్ వేరియంట్ అయితే మీకు ఆల్మోస్ట్ 20 లాక్స్ వరకు పడుతుంది. మీరు ఒకవేళ ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైజెస్ గురించి తెలుసుకోవాలనుకున్నా లేదా ఈ కార్ని టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా అనంతపురం NH44 హైవే మీద ఉన్న ప్రీమియం హోండా షోరూమ్ని కన్సల్ట్ అవ్వండి. షోరూమ్ డీటెయిల్స్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకా ఫైనల్గా హోండాని ఈ కార్ ఎలివేట్ చేస్తుందా, దీనికి ఆన్సర్ ఎస్ అనే చెప్పాలి. అఫ్కోర్స్ కొన్ని కార్స్తో కంపేర్ చేస్తే ఈ సెగ్మెంట్లో ఫీచర్స్ తక్కువగా ఉన్నా అలాగే లిమిటెడ్ ఇంజన్ ఆప్షన్స్తో వస్తున్నా కూడా మీకు ఈ కార్ లార్జ్ బూట్ స్పేస్, హై గ్రౌండ్ క్లియరెన్స్తో పాటు ఎక్సలెంట్ రైడ్ అండ్ హ్యాండ్లింగ్, అలాగే స్మూత్ అండ్ రిఫైన్డ్ ఇంజన్ని ఆఫర్ చేస్తుంది. సో 15 లాక్స్ నుండి 20 లాక్స్ మధ్యలో ఒక మంచి పెట్రోల్ ఎస్యూవీని కొనాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా హోండా ఎలివేట్ని ఒకసారి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో దట్స్ ఆల్ అబౌట్ హోండా ఎలివేట్. మరి మీరు ఈ కార్ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.